हाय फ्रेंड्स वेलकम बैक अवर चैनल वीडियो लास्ट वर चूँ लास्ट वर चूसे अर्थम हो विषये अन्ना इक इतनु व्यवसायानी कष्टंगा चेस्ताडो इष्टंगा चेस्ताडो तेलुसुकुंदाम अलाने वीळ्ळु व्यवसायं चेयडं वलन लाभं उंटुंदो नष्टं उंटुंदो ई अन्न नोटि द्वारा तेलुसुकुंदाम वीडियोलोकि वेल्ले मुंदु डिस्क्रिप्शन लो ओक लिंक पेट्टानु यूट्यूब लिंक पेट्टानु अन्नमाट इक अदि एवर्दो कादु मा अन्नदि इक वीडियोस अयिते चाला बागा चेस्तू उंटाडु अतनु अदि लिंक ओपन चेसि चूडंडि नच्चिते सब्स्क्राइब चेसुकोंडि सपोर्ट चेयंडि फस्ट आफ् आल् अन्न मुंदुगा मीकु एन्नि एकराला अन्न मनकि 8 एकराला అంటే అన్నీ సొంతమేనా అన్నీ సొంతమే ఇక్కనే మొత్తం ఇక్కనే 8 ఎకరాలు ఉన్నాయి లేకపోతే అక్కడక్కడ పక్కన పీగలగుట్ట దగ్గర ఇక్కడ బసనగుట్ట దగ్గర ఇక్కడ మూడు తాళ్లు ఉన్నాయి మొత్తం 3 8 ఎకరాలు 8 ఎకరాలు ఇక మళ్ళీ 8 ఎకరాలు అంటే అంత సొంతమేనా లేకపోతే అంత సొంతమే సొంతమే సొంతం అయితే ఇక మళ్ళీ ఇది టైమింగ్ అంటే ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోతారన్న పొద్దున్న 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 7 అవుతది సాయంత్రం 6 7 అవుతది 6 7 పొద్దున్న 6 గంటలకు వస్తా పొద్దున్న 6 గంటలకు వచ్చి सायंत्र आर एड गंटल वरक मन चेन पनचेको इकनकोचे 8 अंत पोद्दिन 6 गंटल को वी सायंत्र आर एड लप मध्य मध्यान मत पन चूसको सायंत्र अल्लिपता अना मल्ल इपड़ी सवत चेन वैसा गुडलो उलगड पत्ती इधे बुडल कदा बुडल मल्ल पर्वे अभी पट बा बहुत దీనికి ముందు అది ఇది కొడతారని అంటారు కదా ముందు కొట్టాలా ఎరువేయాలా నీళ్లు కట్టాలా అన్ని చేయాలా కలుపు తీయాలా అంటే మామూలుగా ముందు అది కొట్టుకోంటే ఏం కదా అంటావా లేకపోతే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా చేనికి ముందు పురుగు దీని ఇంకా మనకి ఏమీ చేతికి రాకుకున్నట్లు చేస్తుంది ఆహా అంటే ముందు కొడతేనే నీటుకుంటుంది నిన్న ఇప్పుడు మామూలుగా నీళ్లు కట్టావు ఇప్పుడు నిన్న కట్టనేం నిన్న కట్టనారు మరి ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు వాన వస్తే సమయాడ పడుతుంది నెల రోజుల పైకి పోయింది వర్షం ఇంది కదా అంటే ఇప్పుడు మామూలుగా వర్షాలు వస్తే పర్లేదంటావా వర్షాలు వస్తే కొద్దిగా మాకి ఎద్దుల పని చేసుకుంటాం నీళ్ళు గట్టే పని తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది మళ్ళీ ఇట్లా డైలీ చేస్తూ ఉంటారు కదా అంటే డైలీ అంటే 365 రోజులు మొత్తం షేన్లోనే గడుపుతారా లేకపోతే ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ కి అలా ఏమన్నా పోతుందా ఫంక్షన్ ఫంక్షన్ కి ఏమ లేదు లేదు మొత్తం షేన్లోనే గడుపుతుంటాం సంవత్సరంకు 365 రోజులు ఇక్కనే షేన్లోనే పొద్దున రావడం సాయంత్రం పోవడం సాయంత్రం 6 7 గంటలకు ఇంటికి పోవడం పోవడం మళ్ళీ ఇది వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే మీ నాన్న వాళ్ళ నుంచి మీ తాత వాళ్ళ నుంచి వచ్చిందా లేకపోతే మన్నమన్న నువ్వు పట్టావా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళ తో నుంచి చేస్తున్నారు నాన్న కూడా చిన్నప్పటి నుంచి వ్యాపారమే చేస్తున్నా నువ్వు ఇందులోకి వ్యాపారంలోకి దిగి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయ్యింది దాదాపు అంటే ఒక 20 సంవత్సరాలు అయ్యింది నాన్న పని చేయనికి చేన్లో 20 సంవత్సరాలు ఇక చదువుకునేదైతే ఏం లే చేన్లోనే ఇంకా మొత్తం చేను పనే వ్యాపారం ఒక నీ జీవితం జీవితం అంటే నీ లైఫ్ ఇదే అన్నమాట ఇదే నా లైఫ్ ఇంకా మ్యారేజ్ అయినా నువ్వు ఒకవేళ ఏజ్ అయిపోయినా కూడా ఇందులోనే ఇందులోనే ఇంకా ఇక మళ్ళీ ఎప్పుడన్నా మీకు ఇంత వ్యాపారం చేస్తున్నారు కదా మీకు ఏమన్నా ఆదాయం వస్తుందా లేకపోతే ఆదాయం రాదా అసలు ఆదాయం అంటే పెద్దగా ఏం రావడం లేదు దానికే సరిపోతుంది అంతే ఎప్పుడు అంటే 20 సంవత్సరాల నీ లైఫ్ లో 20 సంవత్సరాలలో ఒక్కసారి కూడా లాభం రాలేదా అసలు ఒక్కసారి కూడా రాలేదంటే ఒకసారి మిరిపేసినప్పుడు ఒకటే ఒక 4-5 లక్షలు వచ్చింది కానీ అప్పులు ఎక్కువ ఉంటాయి కదా అప్పులకే సరిపోయినాయి మా డబ్బులంతా ఇక మొత్తం అప్పులకే సరిపోయింటాయి అప్పులకే సరిపోయినాయి కానీ ఇప్పటివరకు అయితే కూడా అప్పులు తీరలేదు మాకు తీరలేదు ఇక 4 లక్షలు అంటే మళ్ళీ ఏమన్నా నిన్న సంవత్సరం వచ్చిందా లేకపోతే ఒక 4-5 సంవత్సరాల కింద బాగా 4 సంవత్సరాల ఉంటది కింద ఇంకా అప్పటి నుంచి మళ్ళీ 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏం రాలేదు ఏం రాలేదు మళ్ళా రాలేదు ఇప్పుడు విన్ చేశారు కదా దీనికి కూడా లాభం వస్తుందా లేదో చెప్పలేము మేము మా కష్టమేమో మేము పడతామని అంటావు అంటాం అంటే అంతే ఇక వస్తే వస్తాది లేకపోతే లేదు ఎందుకంటే మనం పెంచి అష్ట కష్టాలు పడి పెంచే లోపు రేటు ఉంటుందో తెలుదు లేకపోతుందో కూడా తెలుదు కానీ మనం చేసేది ఉరుకుతుంది కాబట్టి మనం చేయాలి అది ఉలగడ్డ రేటు కూడా ఉన్నట్టుండి ఎక్కువైనా అవుతుంది కిందకన్నా పడిపోతుంది రేటు దానిది కూడా నమ్మకం లేదు నమ్మకం లేదు అంటే అన్న మరి అట్లా అంటే రైతే రాజు అంటారు కదా మళ్ళీ మరి ఎందుకు ఇంత కష్టాలు పడి ఇంత అప్పులు వేసుకొని ఉండడం మీరే రాజులు అన్నప్పుడు చాలా డబ్బు ఉంటుంది కదా రైతులకి రైతే రాజు అన్న మాటే ఉంది కానీ రైతు రాజు కాలేడు ఎప్పుడు అంటే మాట వరుసకి రాజు అంటారే తప్ప అంతే 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 అంటే మరి ఈ చేనులో మొత్తం నీకు అంటే ఇప్పుడు ఇది వచ్చేసి బుడ్లు విత్తనాలు కదా ఇక ఉల్లిగడ్డ పత్తి అది ఉంటుంది కదా అన్నిట్లలో ఏది కష్టంగా ఉంటుంది మీకు పని ఏది లాభం వస్తుంది లాభం అంటే ఇచ్చిపెట్టి మనకైతే లాభం రాదని నువ్వు ఇందాక అన్నావు కాబట్టి ఎక్కువ కష్టం ఏది నీకు ఎక్కువ కష్టం అంటే వ్యవసాయం అయిన తర్వాత ఏదో ఒక పని ఉంటుంది డైలీ మాకు
దీంట్లో ఏది వీజి పని అన్నకి లేదు లేదు మొత్తం కష్టం ఏదో ఒక పని వస్తుంటాయి అమ్మ వాళ్ళు ఎవరన్నా ఇక్కడ చేనులోకి వస్తారా లేకపోతే ఒక్కనే డైలీ ఏ అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ డైలీ వస్తూనే ఉంటారు చేను పనికి మాకు రోజు అందరూ వస్తూనే ఉంటారు అంటే నాకు తెలిసి ఈ రోజు ఒకటే రాలేదు రాలేదు అంతా నిన్నటికే కొలప అంత చేనులో పని అయిపోయింది ఈ రోజు ఖాళీ ఉన్నారు ఇంటికాడ మళ్ళీ రేపు నుంచి మళ్ళీ ఏమన్నా వస్తారా రోజు మేము చేనుకి వెళ్ళేదే ఇంకా నీళ్ళు కట్టేదే కొలుపు తీసేదే ఎద్దుల పని అన్నీ ఉంటాయి మాకు అవునా అన్న మళ్ళీ ఇంకొకటి నాకు చిన్న డౌట్ మందులు కొనుక్కొస్తారు కదా అవి రేట్లు ఏమన్నా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా రేట్లు ఊకే మనం ఆరు ట్యాంకులకు కొట్టాలనుకున్నా కూడా 2000 దాకా పడుతుంది మిరపలకు అయితే 4000-5000 దాకా పడుతుంది అంటే మామూలుగా ట్యాంకులతోనే కొడతారు అవి కదా మామూలు మందు చేలుతో కూడా చల్తారు కదా చల్తాం భారీ రేట్లు అవి కూడా రేట్లు చాలా ఉంటాయి కదా చాలా ఉంటాయి పెద్ద రేట్లు ఇక పెట్టుబడి అయితే ఇక లేదు లేదన్న లక్షల పరంగా అవుతుంది అంట లక్షల పరంగా అవుతుంది ఒక ఎకరా చేసినా మిరుపు 2 లక్షల దాకా వస్తుంది పెట్టుబడి పెట్టాలంటే వస్తుంది పక్క మళ్ళీ ఇక నీళ్ళు వచ్చేసి డైలీ కొడతారా అంటే 2 రోజులకొకసారి 3 రోజులకొకసారి నీళ్ళు కడుతూనే ఉంటాం ఇక వాన వస్తే నీళ్ళు కట్టం నీళ్ళు కట్టేది ఏం లేదు మళ్ళీ ఇంకా ఏమన్నా ఎండాకాలం అప్పుడు వర్షాలు పడ్డావు కదా ఎండాకాలం అప్పుడు ఏం చేస్తారు ఎండాకాలం అంటే నీళ్ళు ఒక ఎకరాకి 2 ఎకరాలకి అవుతాం అనుకో అంత మాత్రమే పెట్టుకుంటాం పైరు ఇంక అంత ఖాళీ ఇంకా పంట ఇక అప్పుడప్పుడు నీళ్ళకి అయితే ఇబ్బంది రాదంటావు వస్తుందంటారా నీళ్ళకి ఇబ్బంది ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది కానీ మళ్ళీ తప్పదు ఇక ఎక్కడి నుంచి తెచ్చుకోవాలేకపోతే ఏదైనా బోరు అది ఉంటే పర్లేదు కానీ బీడు భూములకి అట్లా బయలు భూమికి అట్లా అయితే ఇక నీళ్ళు కావాల్సింది వేసినాం బయలు భూములు వేసినాం లే 8 బోర్లు వేసినాం కానీ నీళ్ళు రాలేదు పెద్దగా రాలేదు కదా ఇంకా నష్టం కల్పించింది అయితే నష్టమే ఇంకా నష్టం అంటే ఇక మళ్ళీ పక్కన ఏమన్నా చేయించాలి ఇంకో బూరే పేయాలనుకున్నా ఫస్ట్ డబ్బులు కావాలి డబ్బులు కావాలి మీ దగ్గర అయితే డబ్బులు లేవు పెద్దగా అన్న ఇంకొకటి అడగడం మర్చిపోయా ఇది బుడ్డులు ఇదేమి వేరుశనగ కదా బుడ్డుల చేను మన సైడ్ అయితే బుడ్డుల చేను అంటారులే ఇక బుడ్డుల చేనుకు ఉంది కదా ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది బాగా అంటే ఇక్కడ ఇక్కడ 1 ఎకరా పెట్టినాము అక్కడ బయలు చేనులో అయితే ఒక 3 ఎకరాలు పెట్టినాము 3 ఎకరాలు మొత్తం కలిసి 4 ఎకరాలు బుడ్డులు 4 ఎకరాలు పత్తి ఉంది 1 ఎకరా ఉల్లగడ్డ వేసినాం దీన్ని అంటే మామూలుగా అమ్మే టైంలో ఇక ఇది ఇంత మీరే మామూలుగా తెంచి అమ్ముతారా లేకపోతే వేరే వాళ్ళు మాత్రం కూలీలు కావాలి ఎందుకంటే మేమే పెరుకుంటాం మీరే పెరుకుంటాం మా అన్న వాళ్ళు మేము పెరుగుతారు ఇంక ఎవ్వరు లేకపోతే ఇంకా ఇంత కాబట్టి కొద్దిగా కష్టం అయిపోతుంది కాబట్టి నీ ఒక్కడికే కాదు ఇంకా మన ఫ్యామిలీ సపోర్ట్ అయినా కావాలి లేకపోతే కూలీలు కన్నా డబ్బులు పెట్టి చేపించాలి ఒక్కొక్కసారి కరెంటు అంటే వారం ప్రకారంగా ఉంటుందని విన్నాను నేను అంటే విన్నాను ఇక ఒక్కొక్కసారి వారం అంటే నైట్ కరెంటుగా పొద్దున కరెంట్ అలా ఉంటుంది కదా నైట్ పూట కూడా ఒక్కొక్కసారి నీళ్ళు కట్టేదని ఉంటారు కదా నైట్ పూట నైట్ టైం ఇంతకు ముందు అయితే నైట్ కరెంట్ వస్తుండే అప్పుడు వస్తుంటుంది నైట్ టైం నీళ్ళు కట్టాక ఇప్పుడు నైట్ రాదు నైట్ అయితే రాదు రాదు ఇప్పుడు పొద్దున్న ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 3 వరకు ఉంటుంది అంటే నీళ్ళు కట్టేది ఏమన్నా పొగలు ఉన్నా నీళ్ళు పొగలే కట్టుకుంటాం అంటే ఇప్పుడు మళ్ళీ వారం వారం ప్రకారం అయితే లేదు ఇప్పుడు లేదు లేదు అప్పుడైతే ఉండే అప్పుడైతే నైట్లో వచ్చేవాడివి వచ్చేవాడిని కానీ రైతు పని కష్టం అని అనుకుంటే చేనుకి ఎవరు రాలేరు రైతులు రాలేరు అంటే ఇష్టంగానే చేస్తున్నారు రైతులు మొత్తం మీ కష్టం మీకు తెలుసు ఇష్టంగానే చేస్తున్నారు కానీ దానికి ఫలితం రావడం లేదు అంటే రావడం లేదు ఇవన్నీ మన ఊర్లోనే అమ్ముతారా లేకపోతే వేరే ఊరికి ఎక్కడ వేరే ఊరికి ఇక్కడ మనకి గుడ్లు అయితే మామూలు ఆదోనికి తీసుకోపోతారు ఆదోన్లో అమ్ముతారు మన ఉల్లిగడ్డలు అట్లా అయితే ఇక్కడ చెన్నై పోతాయి మామూలుగా పత్తి అది అన్న కూడా ఆదోనే ఇక దానికి కష్టం అంటే మీరు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కాబట్టి నీకు ఇష్టంగా అనిపిస్తుంది ఇష్టంగానే ఉన్నావు కష్టంగా అయితే లేదు 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 కానీ చూసే వాళ్ళకి మాత్రం రైతు పని చాలా వీజీ అనుకుంటారు కేమరా భూమి ఉంది చేనుకి వెళ్తాడు పని వీజీ అనుకుంటారు పండుకొని సాయంత్రం వస్తాడు అనుకుంటారు కానీ రైతు పని అంటే ఏదో ఒక పని అయినా ఖచ్చితంగా ఉంటుంది రోజుకి ఉంటుంది పక్క చూసే వాళ్ళు అయితే వీజీ అనుకుంటారు చేస్తేనే తెలుస్తుంది చేస్తేనే రైతు పని అంటే ఇట్లుంటుందా అనుకుంటారు మొత్తానికి అయితే ఇష్టంతో చేస్తున్నారు మీరు కానీ దాని తగ్గట్టుకు ఫలితం రాదు అంతే ఫలితం రాదు 20 ఏండ్లు అంటే 20 ఏండ్లు ఒక్క రోజున నీకు కష్టం అనిపించిందా రైతు పని కష్టం అంటే అనిపించలేదు కాకపోతే రైతు పని అనేది మేము ఇష్టంగానే చేస్తున్నాం ఎందుకంటే అన్నం పెట్టే తల్లి ఇక నేను తల్లి మన తల్లి ఒకటే అని కష్టంతో ఇష్టంతో చేస్తున్నావు ఇష్టంతో చేస్తున్నావు కష్టంతో అంటే ఇంక రైతులు ఎవరు చేనుకు అనేది రాలేరు ఇంకా రాలేరు రైతు అనే మనిషి ఎవరు ఎక్కడ చేనుకు వచ్చినారంటే ఇష్టంతోనే పనిచేస్తున్నారు చేనులో చేను లేకున్నప్పుడు మామూలుగా భూమి ఉంటుంది కదా దాన్ని ఎద్దులతో ఎద్దులతో మడకదోలుతారు అంటారు కదా మీకేమన్నా ఎద్దులు ఉన్నాయా ఎద్దులు ఉన్నాయి 2 ఎద్దులు ఒక దూడు ఉంది కోడదూడ ఒక ఆవు దూడు ఉంది 4 ఉన్నాయి
అంటే మామూలుగా ఎద్దులు లేకున్న వాళ్ళు వేరే వాళ్ళతో కూలి పెట్టి టాటర్లు పెట్టుకుంటారు కదా, మీకైతే ఎద్దులు ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళతో పని లేదు, నువ్వే చేసుకుంటా. అయినా కూడా మా బయలుసేనలకు అనేది ట్రాక్టర్లు పెడుతున్నాం ఇక్కడ. అంటే అన్న ఫస్ట్ ఎలాగా అంటే మడక దోడిస్తావు కదా, మడక దోలిన తర్వాత ఏమేం చేస్తారు? మడక దోలి మనం మరి భూమి ఎండగాలిన తర్వాత గుంటకు బాసి అప్పుడు పైరు ఏమైనా వేసుకోవాలనుకుంటే దానికి తగ్గినట్టు మనం మెడ్లు ఇడుచుకోవాలి. మెడ్లు ఇడుచుకోవాలి తర్వాత అంటే ఇంకా ఇత్తనం వేస్తారా? ఇత్తనం వేయాలి. ఇంకా మనం గుడ్లు వేయాలనుకుంటే ఇంకా ఇత్తుతాము, గొర్రతో ఇత్తుతున్నాం కదా. ఇది ఉల్లిగడ్డ లాంటివి వేయాలనుకుంటే మెడ్లు ఇడుచుకోవాలా. అంటే తర్వాత ఇత్తనం వేస్తారు? ఇత్తనం వేస్తారు. ఇత్తనం వేసిన తర్వాత నీళ్ళు ఏమైనా కడతారా? నీళ్ళు కట్టే బుడ్లకి అయితే ఇంకా నెల వరకు కట్టం కట్టారు కట్టం. ఇంకా బుల్గట్టు కట్టలు అయితే కట్టాల్సిందే, కట్టాల్సిందే. ఇంకా ఒక మూడు రోజులు గ్యాప్ ఇచ్చి కట్టడాలి. నీళ్ళు కట్టిన తర్వాత ఇంకేమన్నా అది మందు చల్లడం అది చల్లడం, మందు వేయాలా, ఎరువు వేయాలా, నూనె కొట్టాలా? అప్పటికే ఇంకా మా అప్పటికే ఖర్చు అయి ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం పంట ఎదిగించే వరకు ఖర్చు పెడుతూనే ఉండాలి. మూడు నెలలు పెట్టాలా ఉల్లిగడ్డకి అయితే. ఇక ఎంతైనా ఇక అడ్జస్ట్ చేసుకుని మనం సొంత డబ్బులతో పెట్టుకోవాలి. ఇంకా లాభం వచ్చింది రాకపోయింది మనం పెట్టుకునేది పెట్టుకోవాలి. లాభం వస్తుందో రాదో అనేది తర్వాత, కానీ మనం పెట్టేది మాత్రం పెట్టాలి. ఇంకా లాభం వస్తుందో లేదో అని అనుకుంటే మనం చేయడానికి కూడా చేయం. ఇక ముందు కొట్టి అది కొట్టి అట్లనే పెంచుతారు. అంటే మామూలుగా ఒక పంట రావడానికి ఎన్ని నెలలు పడుతుంది అన్న టైం? బుడ్లు అయితే బాగా నాలుగు నెలల వరకు ఉంటుంది, ఉల్లిగడ్డ మూడున్నర నెలలకు వస్తుంది. మూడున్నర నెలలు. మరి మామూలుగా పత్తి? పత్తి బాగా అది ఆరు నెలలు ఐదు నెలలు ఉంటుంది. ఆరు నెలలు ఐదు నెలలు. ఇక అప్పటి వరకు కష్టాలు కష్టమే, ఇంకా మనం చేస్తూనే ఉండాలి డైలీ అన్న. మరి ఇంకొకటి పక్కన చేనులు ఉంటాయి కదా, వాళ్ళకేమన్నా మీకు మీకు వాళ్ళకి విరోధం ఉంటాయా? అంతే చాలా సార్లు చూస్తూ ఉంటాను అన్నమాట. అంటే మామూలుగా చిన్న భూమి కొద్దిగా ఏదైనా నీళ్ళు మన మన వాటర్ అక్కడిని అక్కడికి పోయినా బై మిస్టేక్లో ఏదైనా అంటే ఏదైనా మిస్టేక్స్ అయినా గొడవ పడుతూ ఉంటారు కదా, అట్లా మీరేమైనా గొడవ పడతారా లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ చేనులు ఉన్నాయి పక్క పక్కన? పక్కన అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. గొడవ అంటే పడమ్మా అనుకూలంగానే ఉంటాం అందరూ ఒక్కటి కాబట్టి. ఒకటే రైతులంతా అనుకూలంగానే ఉంటాం మేము, అడ్జస్ట్ అవుతాం. ఇంతే కదా? ఇంతే ఇంతే. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అయితే చెప్పుదాం అనుకుంటా. రైతే రాజు అన్నారు కదా, రైతే రాజు అంటే ఊకే పేరుకు మాత్రం రైతే రాజు అని ఉంది, రైతు రాజు ఎప్పటికీ కాలేడు. సో ఇది ఫ్రెండ్స్, ఇక రైతుల కష్టాలు ఎలాగంటే ఫస్ట్ పొలము దున్ని ఇత్తనం వేసి నీరు కట్టి మందు చల్లి అష్ట కష్టాలు పడి పెంచి అమ్మే టైంలో ధర ఉంటుందో తెలియదు, అంటే ఎక్కువ ఉంటుందో తెలియదు తక్కువ ఉంటుందో తెలియదు. ఒకవేళ ఎక్కువ ఉంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి ప్లస్ ఇక అప్పులు అప్పులైతే ఎంతైతే ఉన్నాయో అప్పులకే సరిపోతాయి. ఇక మళ్ళీ రేటు కానీ తక్కువ ఉంటే ఇక మళ్ళీ ఆ అప్పులతో పాటు ఈ అప్పులు జమ అయ్యి ఇక చాలా అంటే చాలా నష్టపోతారు. ఇక అప్పులు కూడా ఇంకా ఎక్కువవుతాయి. అంతే కదన్న? అంతే. ఇదన్నమాట ఇదన్నమాట రైతుల పరిస్థితి. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే రైతుల పని వీజి ఇక పొద్దున పోయి ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు, ఇక వాళ్ళకేమో ఆనందంగా అంటే నవ్వుతూ ఆడుతూ అని అనుకుంటారు. కానీ వాళ్ళకైతే నవ్వుతూ ఆడుతూ అని అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళకైతే ఈజీ అనిపిస్తుంది. కానీ మనకి మనము దిగితే తెలుస్తుంది అన్నమాట అది ఎంత కష్టమో. ఇక వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మాకు ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ అన్నమాట. ఈ అన్న కూడా ఎవరో కాదు, మా ఫ్రెండే. ఇక మా అన్నాను పిలుస్తాను నేను, కట్ చేద్దు అన్నాను పిలుస్తాను నేను. ఇక ఎక్కువ ఫ్రెండ్స్ కాబట్టి ఇక అట్లా అక్కడ ఒక దారి ఉందన్నమాట, ఆ దారిలో పోతున్నారు, చెయ్యెత్తుతున్నా. ఇక తప్పక అనుకోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.